వైఎస్ జగన్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? చాలా బేసిక్ గా ఉండండి. ప్రజలందరూ ఆయన నమ్మి గెలిపించినందుకు గాను ఆయన ఇచ్చినటువంటి పథకాలు గాని ఆయన పెట్టిన భరోసా గాని నవరత్నాలు గాని మానిఫెస్టో గాని అన్ని అమలు చేస్తున్నారు కాబట్టి మన మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జగన్ గారికి ఓట్లేసి జనాలు గెలిపించారు కావున చాలా బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ అంటే ఇలా ఉండాలి. ప్రజలందరికీ వెనుదన్నుగా తోడుగా చదువుకునే వాళ్ళకి ఎన్ని పథకాలు మన ఆంధ్రాలో ఉన్నన్ని పథకాలు ప్రపంచంలో కూడా ఎవరు పెట్టలేదు, జగన్ గారు పెట్టారు. అమ్మఒడి అమ్మ దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ చాలా 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 అందరూ లబ్ధి పొందారు. ప్లస్ లాస్ట్లో మన ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్ గారు, అది కూడా ఇల్లు లేని వాళ్ళకి చాలా గృహ సంకల్పం శుభ సంకల్పంగా వాళ్ళందరినీ జగన్ దేవుళ్ళగా కొలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బయట రాష్ట్రాల కంటే మన మోదీ గారు కూడా అన్నారు, ఏమండి జగన్ గారిని చూసుకొని పరిపాలన చేయండి మీరు, మోదీ గారు జగన్ గారు బాగా చేస్తారని. అలాగే మన పక్కన ఉన్నటువంటి మద్రాసు కానీ వీళ్ళందరూ కూడా జగన్ గారిని బాగా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. కరోనా వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా సంవత్సరం నిన్నటితో సంవత్సరం కరోనా ఆ సంవత్సరంలో కూడా 4-5 సార్లు అందరికీ బియ్యం కానీ అవి కానీ అన్ని సరుకులు అందించారు, డబ్బులు ఇచ్చారు. సంక్రాంతి పండక్కి ఆ డబ్బులు వస్తే ఆ పిల్లలకి ఆటికి చాలా అమ్మఒడి బాగా ఉపయోగపడినాయి. కాబట్టి దేవుని దయ వల్ల ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ మళ్ళీ జగన్ గారిని ఎన్నుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కావున రేపొద్దున జరగబోయినటువంటి ఎన్నికల్లో కూడా జగన్ గారు మళ్ళీ 2వ సారి విజయం సాధించి మళ్ళీ ఒక 5 ఏళ్ళు గెలుస్తారని చెప్పని మంచి నమ్మకంతో పేరున్నారండి. ఈ సంక్షేమ పథకాలు అయితే భారీ ఎత్తున ప్రవేశపెడుతున్నారు, మరి అభివృద్ధి సంగతి ఏంటి? విజయవాడలో రోడ్లు అవ్వని, డ్రైనేజ్ అవ్వని, వాటర్ ప్రాబ్లం అని చాలా వరకు ఉంది. అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి అండి? ఈ 2 సంవత్సరాల్లో మీరు 1 సంవత్సరం కరోనా కింద వెళ్ళిపోయింది, ప్లస్ బడ్జెట్ లేని రాష్ట్రం. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గవర్నమెంట్లో సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో అప్పులు చేసి వెళ్ళిపోయాడు, అప్పులన్నీ తీరుస్తున్నారు ఇవాళ. ప్లస్ ఈ 2 సంవత్సరాల్లో పథకాలు అని అయిపోయినాయి. ఇక ముందు మొన్న కూడా రోడ్లు వేసేయండి, అమరావతిలో ఉన్న బిల్డింగ్లు కట్టండి, పోలవరం కంప్లీట్ అవుతున్నట్టు పక్క. కావున ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క షెల్టర్గా నియమించి అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్లు, కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఈ 3 సంవత్సరాల్లో గాడి తప్పిన రాష్ట్రాన్ని రైలు పట్టాల మీద ఎక్కించి మంచి స్వారీ చేస్తారని జనాలు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. ఈ సంక్షేమ పథకాలు ఇంత భారీ ఎత్తున అంటే వేలకి 1000 కోట్లు డబ్బులు పంచడం వల్ల జనాల్ని సోమరిపోతులను చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి, మరి దాన్ని ఎలా చూస్తారు? సార్ ప్రతిపక్షం అంటే ఎవరు? చంద్రబాబు, ఆయన కొడుకు పొప్పునాయుడు. ప్రతిపక్షంలో ఉండి జగన్ గారు 3456 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను మగాణ్ణి అని 151 సీట్లతో సీఎం పీఠం దక్కించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? తన మామగారు పెట్టిన పార్టీని, మామగారిని వెన్నుపోటు పొడిచి మొన్న లక్ష్మీభారతి గారు కూడా అన్నారు, జగన్ బాబు దమ్మున నాయకుడు నువ్వు, మున్సిపాలిటీలు ప్రపంచంలో ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎలా ఇన్ని ఎక్కడా రాలేదు, భలే దెబ్బేసావు బాబు అని చెప్పారు. అలాగే మంచి ఎప్పుడు మంచే, ఇవాళ చెడవచ్చు కానీ మంచికి ఎప్పుడు మంచిగా ఉంటుంది, పాజిటివ్ పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ నెగిటివ్. చంద్రబాబు నాయుడు కోల్దోసుకుని వచ్చాడు ఇవాళ. చంద్రబాబు నాయుడు పార్టీ అన్నాను, ఎన్టీ రామారావు గారి పార్టీని నెంబర్ వన్ నాయకుడు ఎన్టీ రామారావు గారి పార్టీని దొంగిలించిన చంద్రబాబు వాళ్ళకి లేదు, పడిపోయాడు, అయిపోయింది సీను. కామ్గా ఈయన ఇక్కడ కరోనా జరిగితే హైదరాబాద్లో కూర్చుని ఈయన కూడా ట్విట్టర్లోను జూమ్లో మాట్లాడటం ఏంటండి? వచ్చి చేయాలి ప్రజలకు ఏదో ఒకటి. అమరావతి ప్రజల కోసం నేను పగలు తెస్తా అన్నావు, 2 గాలు ఇచ్చి ఆ లాస్ట్ అనేది దొబ్బేసావు. స్వచ్ఛందంగా ఎవరు ఇచ్చారండి అమరావతిలో భూములు? స్వచ్ఛందంగా ఎవరు ఇవాళ లాక్కున్నారు? పేదల ఎస్సీ, అప్పట్లో ఇందిరాగాంధీ వీళ్ళకి పేదలకి 2-3 ఎకరాలను ఇచ్చింది, ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి పేదవాళ్ళకి. వాళ్ళ దగ్గరన్నీ లాగేసుకున్నారు మీరు, లాగేసుకొని 3 కోట్లు 4 కోట్లు అమరావతి కారిడార్ మొత్తం మీదేగా. నీ చెంచా నాయకులది, నీ యొక్క
బెనామీలదే కదా మొత్తం, ఈ బెనామీలు ఎంతమంది, పది మంది మొత్తం అందరూ వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి జనాలు అందరూ తెలుసుకున్నారు, అమరావతి ప్రజలు తెలుసుకున్నారు, మూడు పంటలు పండే భూమి అమరావతి రాజధాని పనికిరాదని చాలామంది చెప్పారు. నువ్వు వెళ్ళా, ఆల్రెడీ నీ ఓళ్ళు అందరూ కొనేసాను, ఎక్కడెక్కడో పెట్టాల్సింది నువ్వు రాజధాని. ఇవాళ ఎందుకని రాజధాని అక్కడ తీసి మూడు రాజధానులుగా చేస్తున్నారు జగన్ గారు. ఆయనకి మళ్ళీ 2 సంవత్సరాల క్రితం ఎలా పట్టాభిషేకం చేశారో, మొన్న రీసెంట్గా 14వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఘన విజయం సాధించారు జగన్ గారు. కావున నువ్వేదో అభివృద్ధి జరగట్లేదు, నువ్వేదో అది చేస్తాను, నువ్వు ఈ సొల్లు మాటలో నీ యొక్క కొడాలి నానిగారు అన్నట్టు నీ సొల్లు మాటలో నీ పప్పు మాటలు ఎవడనరా బాబు అని, నువ్వు హైదరాబాద్లో కూర్చొని ఆ పప్పు తింటా, అయ్యో నీ కొడుకు, నీ కొడుకు పరిపాలన చేయడం రాదు, నువ్వు కూడా అసమర్థుడు అయిపోయావు, నీ కొడుకు వచ్చింది అర్థ, నీ ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఇష్టం ఉన్న పరిపాలన చేయాలి. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. మొన్నదాకా మానిటరింగ్ అంటే అబ్బో అయ్యో స్కామ్ జరిగినాయి అన్నారండి. మరి మున్సిపల్ ఎలక్షన్లో బ్యాలెట్ ఓటింగే కదా, బ్యాలెట్ ఓటింగ్లో మరి కింగ్లో అయిపోయారు కదా. కాబట్టి జగన్ గారిని మేము నమ్మాం, మీరు నమ్మారు, అందరూ నమ్మారు, నువ్వు నీ కొడుకే నమ్మట్లా. కావున మీరందరూ తప్పులు చేసి ఇసుక అమ్ముకున్నారు, అన్ని స్కాముల్లో మీరే ఉన్నారు, అచ్చినాయుడు స్కామ్ ఏమో ఆ స్కామ్లో ఉన్నారు, అందరూ స్కాముల్లో ఉన్నారు. కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు రాజధాని స్కాముల్లో నువ్వు సిబిఐ వాళ్ళు నీకు నోటీస్ ఇచ్చారు కదా, నువ్వన్నీ స్టేల్ నాయుడు, స్టేల్ నాయుడు, అన్ని స్టేలే, 18 స్టేలు ఉన్నాయి నీ మీద. స్టేలే తీసుకొని రావు, నువ్వు మగోడు అయితే, నువ్వు నిజాయితీ పడు అయితే, నువ్వు స్వార్థం లేనోడివి, నువ్వు నేను ఇండియాని ఒక ఏళ్ళు తిప్పితే ఎవరో ఏదైనా నేనే చేశానన్న నాయకుడు కాబట్టి స్టేల్ తీసుకొని వచ్చి మాట్లాడాలి. నువ్వు నీ మనుషుల్ని పెట్టుకొని నువ్వు స్టేల్ తెప్పించుకొని ఇవాళ ఏదో వాకులు చవాకులు పెళ్తే జనాలు కొడతారు చంద్రబాబు, ముసడు అయిపోయావు నువ్వు. కాబట్టి నువ్వు హైదరాబాద్లో కూర్చొని హ్యాపీగా ఆ కేసీఆర్ గారు అనుమతిస్తే మళ్ళీ ఆ కేసీఆర్ కేటీఆర్ అనుమతిస్తే అక్కడ ఉండగలవు, లేకపోతే వాళ్ళు కూడా ఒక తంది అంటారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు చంద్రబాబు. అది జగన్ గారిని ప్రజలు మెచ్చుకున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున మెజార్టీ వచ్చింది, 100కి 98.7 అంత, ఒక్కటే జేసీ దివాకర్ రెడ్డి మున్సిపాలిటీ అది ఒక్కటే అడగొచ్చింది, అది కూడా జగన్ గారు పెట్టిన భిక్ష అన్నాడు ఆయన. కాబట్టి ప్రజలందరూ జగన్ పక్షాన ఉన్నారు. కాబట్టి నువ్వు ఒక్కడవే నీ కొడుకు పోయినంత మాత్రాన రాష్ట్రం అదే ఒక వాళ్ళు, దేవుడు దీనికి కూడా మంచి దీవెనలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం, రోడ్ల కోసం మీరు అన్నట్టు నీటి బాధ్యత ఇవన్నీ ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాడండి. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరికి పగ్గాలిస్తే బాగుంటుంది? జూనియర్ ఎన్టీఆర్ అని ఒక వర్గం అంటున్నారు, లోకేష్ అని చెప్పేసి ఇంకో వర్గం అంటున్నారు, ఎలా చూస్తారు దీన్ని? ఎవరికి ఇస్తే టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది? ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారిని అంతకుముందు వాడాడు చంద్రబాబు, మొన్న ఎలక్షన్ కానీ అంతకుముందు ఎలక్షన్కి ఆయనకి ఏదో వస్తా వస్తా ఏదో ఆ తర్వాత వాడాల, మొన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడాల. కావున చూద్దాం, వేచి చూద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మన జనసేన కార్పొరేషన్ ఒక టికెట్ లేదు 64లో, చిన్న మోట పిల్ల ఏమండి. పవన్ కళ్యాణ్ గారన్నా జూనియర్ ఎన్టీఆర్ గారన్నా సినిమాల వరకు హీరోగా మనకే అభిమానం, సినిమాలు చూస్తాం మనం కూడా, టెంపర్ అని అయ్యని మంచి మంచి సినిమాలు పవన్ కళ్యాణ్ గారి అత్తారింటి దారి అని చూసి వాటిలో హీరో. రే ఈ రైల్వే స్టేషన్ కొనేయని అంటారు 5 నిమిషాల్లో, ఓకే అయిపోతాయి. నిజ జీవితంలో రైల్వే స్టేషన్ని ఆపటం అనేది జరగని పని కదా. సినిమా వరకు ఓకే, సినిమాలో మీరు హీరోలు ఓకే. ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి, జగన్ గారిని చూసి నేర్చుకోవాలి, వాళ్ళు స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని చూసి నేర్చుకోవాలి. ఆ కఠోర దీక్ష కానీ ఆ పట్టుత్వం కానీ ఆ యొక్క ఏదన్నా మాట అన్నానంటే ఆ మాట కోసం నిలబడే నాయకులు వాళ్ళు. భవిష్యత్తులో జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కొంత మేరకన్నా పుంజుకునే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? జనసేనకి పార్టీకి ఓట్లు వేసే వాళ్ళు ఎవరంటారండి? కొత్తగా ఓటు వచ్చి ఇంటర్మీడియట్లో వీళ్ళకి ఓటు వస్తుంది, 18 ఇయర్స్ డిగ్రీ పచ్చిరాగానే, ఆ డిగ్రీ 3 ఇయర్స్ సినిమాలు చూసిన ప్రభావం కానీ ఇంకోటి కానీ వాళ్ళు వేస్తారు. ఒక విధంగా ఆలోచించి మనకి మన చదువుకి ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ అని ఆలోచించేవాళ్ళు కానీ తన రూపాయి తాను సంపాదించుకునేవాడు కానీ. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు, నేను మా అబ్బాయి బైక్ కొనిస్తా, వాడు పవన్ కళ్యాణ్ గారు బొమ్మేస్తాడు అక్కడ బండి మీద,
ఏంటని ఏంటి డాడీ నాకంటే పవన్ కళ్యాణ్ ఇష్టం డాడీ, అరే డాడీ నేనంటే సారీ మీడంటే నాకు పవన్ కళ్యాణ్ ప్రాణం డాడీ, ప్రాణం ఇచ్చేస్తాను అని చెప్పాడు. అదే మనుషులకి, అదే ఆయన యొక్క జనానికి, ఆయన యొక్క ఫ్యాన్స్కి ఏమైనా జరిగితే వాళ్ళు ఏం చేయలేరండి. చూసాం ఇంకా చాలా చాలా మంది హీరోలు చూసాం మన కరోనాలో ఏం చేశారండి వాళ్ళు. ఎవరండి సోను సూదు నెంబర్ వన్? సోను సూదు ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. అలాగే మన టాటా గ్రూప్ చైర్మన్ ఆయన గారు ఇచ్చారు డబ్బులు. అలాగే ఇచ్చినవాడు మహానాయకుడు, మహానుభావుడు. వాళ్ళు వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి. వీళ్ళ పార్టీ కోసమనో రాజకీయం కోసం కాదు సార్, ప్రజల కోసం చేయమండి. వీళ్ళ ఆస్తులు ఏంటి, వీళ్ళ మెయింటెనెన్స్ ఏంటి, సినీ ఫీల్డ్కి వెళ్తే వీళ్ళ కింద అసిస్టెంట్లు అంతమంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అసలు. అబ్బా బాబా, రియల్ లైఫ్ వేరు, సినిమా ఫీల్డ్ వేరు సార్ అసలు. కాబట్టి అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారన్నా, కృష్ణరాజు గారన్నా, ఎన్టీ రామారావు గారన్నా, వీళ్ళంటే రాజకీయాల్లో ఉన్నా వాళ్ళు ఏమనుకున్నా చేశారు. ఎవరెవరు కావాలంటే వాళ్ళకి దానాలు ధర్మాలు. కృష్ణ గారు అప్పుడు సినిమాలు సినిమా పోతే కృష్ణ గారు డబ్బులు ఇచ్చేవాళ్ళు నిర్మాతకి. వీళ్ళు ఎవరికి ఇస్తారు సార్? వీళ్ళు ఫ్యాన్స్ 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 అనుకొని ఏదో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే ఆ తంతంగా చెప్పి ఎవరికి చేసేవాళ్ళు కాదు. రియల్ హీరో, లైఫ్లో రియల్ హీరో కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు ఎన్టీ రామారావు గారు, వీళ్ళే వస్తారు. కానీ వీళ్ళ కష్టం సార్, ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం పార్టీ. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఎన్ని సీట్లు? 18 సీట్లు వచ్చినాయి. ఓకే, చిరంజీవి గారు స్వయం కృషితో కష్టపడి ఎన్నో ఒడిదొడుకులు తట్టుకొని ఎన్నో అపనందు అన్ని తలుచుకొని చిరంజీవి గారు నెగ్గారు. చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే మనిషి చిరంజీవి గారు లేకపోతే ఎవరు? అది అలా హీరోగా హీరోనే, కాకపోతే దానిలో కూడా సినీ ఫీల్డ్లో చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి పవన్ కళ్యాణ్. తిరుపతి ఉప ఎన్నిక విషయానికి వచ్చినట్లయితే ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్నీ పోటీలో ఉన్నాయి. అయితే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళు బీజేపీ జనసేనానే ఇక్కడ బాగా వేస్తాము తిరుపతిలో అని చెప్పేసి సోము వీరాజు అంటున్నారు. ఎలా చూస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. మొన్న ఇక్కడ తెలుగుదేశంతో పాటు లేరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అంతకుముందు ఉన్నట్టున్నారు. ఇప్పుడు తిరుపతిలో ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరో తెలియదు. తెలుగుదేశంతో ఉంటాడా, బీజేపీతో ఉంటాడా, లేకపోతే టీఆర్ఎస్తో, అంటే తెలంగాణకి వెళ్ళి టీఆర్ఎస్తో అని అంట కదా మొన్న, అటువైపు ఉంటాడా, లేకపోతే మళ్ళీ అటు ఇటు తిరిగి నేను ఏ మీ ఎవరు అవసరమైన ఇండివిజువల్ నిలబడతాను అంటాడా, తెలియదు. కావున తిరుపతిలో కూడా వైసీపీ తన మెజార్టీ నిర్మించుకొని అత్యధిక మెజార్టీతో తిరుపతి స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అలా ఉన్నాయి, మా యొక్క మేనిఫెస్టోని మేము ఎలా అమలు చేస్తాం జనాలు చూస్తున్నారు. ఇవాళ నవరత్నాలు కానీ, అమ్మఒడి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అసలు ఏదైనా కానీ అన్నీ సకాలంలో అన్నీ ఇంటికి వెళ్తున్నాయా లేదా? ఇప్పుడు ఇంట్లో 5 రూపాయలు ఉండి 5 రూపాయలు ఒకలాగా ఉండరు, వాడు ఇంకోటి చదువుతాం కూడా ఒకటేదో ఉండవు. అలాగే చిన్న చిత్తగా తప్పులు లేవని అన్నాం, ప్రతి ఒక్క దానిలో ఉంటాయి. కాబట్టి అవి సరి చేసుకుంటారు జగన్ గారు. చేసి ప్రజాపాలన ఎలా ఉంది, నేరం రేటు ఎలా తగ్గింది, కాబట్టి అన్నీ సవరించుకొని తిరుపతి ఎన్నిక కూడా పూర్తి మెజార్టీ, అత్యధిక మెజార్టీతో గెలుస్తామని హ్యాపీగా చెప్తున్నాను. అయితే విజయవాడలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కొన్ని డివిజన్లలో జనసేన, టీడీపీ రెండు కలిసి ఎన్నికలకి వెళ్ళినట్లుగా కనిపించింది. ఒకవేళ జనసేన, టీడీపీ రెండు మళ్ళీ కలిసినట్లయితే అప్పుడు ఎలా ఉంటుంది వ్యూహం? వైఎస్ఆర్సీపీకి గట్టి దెబ్బ పడుతుంది అని అనుకోవచ్చా? ప్రజలు ఒక డిసైడ్కి వచ్చారు. ఇవాళ మేము గుండె మీద చేసుకొని మాకు ఎళ్ళ పట్టాలు వచ్చినాయి. లేడీస్ అండి, ఫిక్స్ అయిపోతే ఎవరు చెప్పినా ఎనరు. ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళు, ఇంకో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు వీళ్ళ 100% జగన్ గారికి చేస్తారండి. ఎందుకంటే సొంత ఇల్లు లేని కళ అద్దెకుండే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. వాళ్ళు ఎట్టన్నా ఒక్కోసారి డెడ్ బాడీని తీసుకొస్తే పెట్టిన 2 వాహనాలు కూడా ఈ బాలన్నీ పడినట్టుగా సొంత ఇల్లు ఇచ్చారు. నాకు తెలిసి
రేపు 26 నుంచి 27 నుంచి ఆ సొంత ఇల్లు కూడా కడుతున్నారు జాన్ గారు. వీళ్ళందరికీ సొంత ఇల్లు వచ్చేసి సొంత ఇళ్ళలోకి వెళ్తే డాబా పైన జగన్ గారికి ఒక గుడి కట్టి ఆ గుడిలో దేవుడి ఫోటో పక్కన, క్రిస్టియన్స్ అయితే జీసస్ పక్కన, హిందూస్ అయితే వేదాన పెట్టిన, ముస్లింస్ అయితే అల్లా పక్కన, సిక్కులైతే ఏళ్ళ పక్కన పెట్టి జగన్ గారిని రాజశేఖర రెడ్డి గారిని హ్యాపీగా దేవుళ్ళలాగానే కొలుస్తారన్నమాట. ఎందుకంటే సొంత ఇంటి కళ అలానాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 48 గజాలు ఇచ్చి, సెంటున్నర ఇచ్చి 65 గజాలు ఇల్లు కట్టిస్తవటం అంటే మామూలు విషయం కాదు. దేవుడి కింద లెక్క, వాళ్ళ నాన్నగారు ప్రజల గుండెల్లో ఎలా అయితే దేవుడు ఉన్నారో బ్రతికుండి దేవుడు అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తిరుపతి లేదు ఏం లేదు సార్, నాకు తెలిసి ఈ 2 సంవత్సరాలు అయిపోయి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, తర్వాత 5, తర్వాత 5 కూడా జగన్ గారే రాసేసుకోండి. లిఖింది శిల్పాలు చెక్కటమే. అలాంటిది ఎందుకు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం రాసిన నిర్మాత. రాజ్యాంగం రాయటం అంటే ఆ రోజుల్లో ఎన్నో డిగ్రీలు పుచ్చుకొని ఎన్నో బాలు కోడ్చి ఆ మహారాజు గారు ఇచ్చిన డబ్బులతో ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొని రాజ్యాంగం రాసిన నిర్మాతకి విజయవాడ పీడేడు గ్రౌండ్లో 135 అడుగుల విగ్రహాన్ని కట్టి ఆ దానిలో లైబ్రరీ పెట్టి చుట్టూ వాకింగ్ ట్రాక్ అన్ని సంస్థం 135-235 కోట్లతో జాన్ గారు ఇక్కడ విజయవాడ నడిబొడ్డు నిర్మిస్తున్నారంటే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి చెప్పలేనంత ఇది. ఎందుకంటే ఒక కళ, ఒక దేవుడు కనపడని దేవుడు ఒక రూపం, కనిపించే రూపం. ఎస్సీలందరికీ ఈరోజు ఉద్యోగాలు వచ్చి ఐఏఎస్లు, ఐపీఎస్, పోలీస్ ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ గిఫ్ట్ వాళ్ళు అయ్యారంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆ మహాన్ పెట్టిన భిక్ష, ఆ మహాన్ బాడు ఇంటిరా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అనమాట అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి జనాలు ఫిక్స్ అయిపోయారు సార్. ఇంకా వేరే వేరే రూట్కి వెళ్ళడానికి ఆప్షన్స్ లేవు. జాన్ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, బీజేపీ వచ్చినా తూచు సార్ ఇవన్నీ. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తుంది సార్, అన్ని ప్రైవేటీకరణ. ప్రైవేటీకరణ అయితే రిజర్వేషన్స్ అకౌంట్ దానిలో 8 గంటలు పని చేయాల్సిన 12 గంటలు పని చేపిస్తారు ప్రైవేట్ ఉద్యోగస్తులు, లేదా శాలరీ ఎవరు, అన్నీ ప్రైవేటీకరణ సార్. ఎలా రాజ్యాంగం మనుగడ కోల్పోతుంది, రాజ్యాంగం మనుగడ కోల్పోతుంది. ఇప్పుడు ఎయిర్వేసు, రైల్వేస్ ఇవన్నీ ప్రైవేట్, రేపు పోలీసు వాళ్ళని కూడా ప్రైవేట్ చేసేస్తారు వీళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ని, లేకపోతే మన మిలిటరీని కూడా ప్రైవేటీకరణ చేసేస్తారే వీళ్ళు వాళ్ళ కోసం అని చెప్పని. మోదీ గారు చాలా తప్పు చేస్తారు కనబడుతున్నాయి. రేపు పొద్దున చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతారు, ఇంగ్లీష్ మీడియంలు పెట్టారు, 10th క్లాస్కి వచ్చేపడి పిల్లలందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, సాఫ్ట్వేర్లు అవుతారు, ఇంజనీర్లు అయిపోతారు. జాన్ గారు పుణ్యం అంటే అసలు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, అమెరికాలో వెళ్ళి చదువుకుంటారు. కావున ఈ బీజేపీ చేసే పని ఆ పనికి పాలన ప్రైవేటీకరణ. ఎవరికి ప్రైవేటీకరణ లాభం? ధీరుబాని అమ్మానికి నువ్వు ఏమైనా తొత్తు అయిపోయావా, లేకపోతే మన ఆయన ఇంకో గ్రూప్ ఉంది, ఆయన గ్రూపుకి, ఆదాని గ్రూపుకి నువ్వు తత్వ అయిపోయావా? తప్పు కదా. ప్రైవేటీకరణ. రేపు పొద్దున ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ ఎక్కడ వస్తే ప్రైవేటీకరణలో రావు కదా. కాబట్టి మళ్ళీ జాన్ గారే కోరుకుంటారు, కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తారు జాన్ గారు. కాబట్టి దేవుడు ఆయన్ని అన్ని విధాల వ్యాధి నందును, అన్నిటి భద్రత ఎందును దేవుడే కాపాడతాడని నా యొక్క నమ్మకం.